నమస్తే రైతులందరికీ. రైతులు వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి తీసుకోవాలన్నప్పుడు మనము వేసే ఎరువులు కానీ పిచికారి కానీ కరెక్టు సమయంలో ఏ ఏ టైంలో ఏది చేయాలి అనేది కరెక్టు సమయంలో చేసినట్లయితే రైతులు అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనము ఎలాంటి టైంలో ఏ మందు పిచికారి చేయాలి, ఏ రోగానికి ఏది చేయాలి, ఎలాంటి టైంలో ఎరువులు వేయాలి అనేది పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాత వేసినట్లయితే, ఆయా సమయంలో కరెక్టు సమయంలో వేసినట్లయితే మీరు అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి రైతులారా, మనము ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము చెప్పుకోబోయేది ఏంటంటే, పత్తి పంటలో 13.0045, అలాగే 0.0524, అలాగే 0.0050 అనేది ఈ యొక్క మూడు ఫర్టిలైజర్ మనం ఎప్పుడు వాడాలి, ఎలాంటి టైంలో వాడాలి, ఎలాంటి టైంలో వాడితే మనకు అధిక దిగుబడి వస్తుంది, పూత కాత బాగా వస్తుంది, కాయలు బాగా నిలబడతాయి అనేది ఈ వీడియో ఉంటుంది. మీరు చూసారో కారుణ్య అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. చూడండి రైతులారా, మనకు 13.0045 అనేది దీనిలో 13% నైట్రోజన్, 45% పొటాస్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. ఇది మనము పత్తి పంటలో పూత స్టార్ట్ అయ్యే టైంలో ఒకసారి అయితే స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచిగా రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో నైట్రోజన్ మనకు మొక్క పెరుగుదలకు కానీ లేక ఆకు మెత్తగా ఉండడానికి, పచ్చగా ఆకు కలర్ అనేది పచ్చగా ఉండడానికైతే పనిచేయడం అయితే జరుగుతుంది. అలాగే 0.0524 అనేది ఇందులో 52% ఫాస్ఫరస్, 34% పొటాస్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. అలాగే మనము ఫాస్ఫరస్ అనేది పత్తి పంటలో మనకు పూత కాత సమయంలో వేరు వ్యవస్థ అనేది బలంగా ఉండడానికి ఈ యొక్క ఫాస్ఫరస్ పనిచేయడం అయితే జరుగుతుంది. ఫాస్ఫరస్ మనకు ఏరు వ్యవస్థ బాగా ఉండటం వల్ల భూమిలో ఉన్న న్యూట్రిషన్ గ్రహించి మొక్కకు అందించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి రెండో పూత వచ్చిన సమయంలో రెండో పిచికరిలో ఇది 52 34 అనేది స్ప్రే చేసుకున్నట్లయితే 100% అయితే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మూడో ఈ 34% 0.0542 అందులో 34% పొటాష్ ఉంటుంది. కాబట్టి అది కాతపూత అనేది కాయ గట్టిగా కాయడానికి, మనకు చెట్టు బాగా దృఢంగా ఉండడానికైతే పనిచేయడం అయితే జరుగుతుంది. మనము పూత వచ్చిన సమయంలో మూడో స్ప్రేలో 0.0050 అనేది మనము మీరు చేసే పురుగుల పిచికారి చేసే మందులో ఇదైతే మిక్స్ చేసుకున్నట్లయితే 0.0050 అనేది ఇందులో కేవలం పొటాషియం అనేది ఉంటుంది. కాబట్టి మనము పూత సమయంలో మూడవ స్ప్రే చేస్తాం కాబట్టి అందులో మనకు కాయ అనేది గట్టిగా నిలబడడానికి, దానిపైన కవచము గట్టిగా ఉండడానికి, ఈ యొక్క అలాగే కొమ్మలు కూడా దృఢంగా నిలబడడానికి, మనకు పూసిన పూత కాయగా మారడానికి ఈ పొటాష్ అనేది పనిచేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే కొట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. ఈ యొక్క ఈ 13.0045, 0.0534, ఈ 0.0050 అనేది ఇది మీరు కరెక్ట్ టైంలో వాడినట్లయితే మీ పత్తి పంటలో అధిక పూత వచ్చి అధిక కాయలు కాసి అధిక దిగుబడి కాయడానికి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది.